హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ మన దివ్యాస్ అకాడమీలో పిల్లలందరూ ఒక చిన్న టాస్క్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఇది చూడడానికి చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ బట్ పిల్లల యొక్క బ్రెయిన్ యాక్టివేషన్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బికాజ్ రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ని అట్ ద సేమ్ టైం యాక్టివేట్ చేసి దాన్ని ఒక ఫ్లోలో తీసుకెళ్ళడం అనేది చాలా డిఫికల్ట్. అండ్ పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నపిల్లలే దీన్ని చాలా బాగా చేయగలుగుతారు, బికాజ్ వాళ్ళకి ఏదైనా కానీ విషయాన్ని త్వరగా గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ పెద్దవాళ్ళకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరే చూడొచ్చు చిన్నపిల్లలు ఎంత ఫాస్ట్గా ఈజీగా చేయగలిగారు, అండ్ పెద్ద పిల్లలు కొంచెం కష్టపడ్డారు బట్ దే ఆర్ ఆల్సో ఏబుల్ టు డూ ఇట్, అవునా? సో ఇలాంటి గేమ్స్ని మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఆడిపిస్తూ ఉండండి. సో దట్ వాళ్ళ బ్రెయిన్ యాక్టివేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడల్లా దాన్ని ఎలా చేయాలి అనేది మనమే చేసి చూపిస్తూ ఉంటే ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ వల్ల వాళ్ళని ఫోన్ నుంచి దూరంగా ఉంచి ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాళ్ళని ఎంగేజ్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. కొంచెం పేరెంట్స్గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనుకోండి, ఇలాంటివి చేయడం చాలా సింపుల్. సో మీరు కూడా ఇలాంటివి చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఒక ఫ్రెండ్ చేయలేకపోయేసరికి తన ఫ్రెండ్ తనకి ఎలా చేయాలో చూపించింది, అండ్ తను దాన్ని అర్థం చేసుకొని ఈజీగా చేయడానికి ఛాన్స్ దొరికింది. సో ఇలా ఒకళ్ళకొకళ్ళు ఇక్కడ ఒక టీమ్ బిల్డింగ్ తెలుస్తుంది, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. థ్యాంక్ యూ.